35 ఇయర్స్ బ్యాక్ ఇదే ప్లేస్లో, అంటే ఇక్కడికి ఒక 200 అడుగుల దూరంలో మా ఇన్స్టిట్యూట్, దాని పేరు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ద గ్రేట్ విక్టరీ మస్సుండారు పెట్టింది. దాంట్లో ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ స్టూడెంట్ నేను. అలాగే దీని ఆపోజిట్ అన్నారు, ఇది అన్ని పొలాలు అప్పుడు. దీని ఆపోజిట్ ఇక్కడే బ్యాచులర్ కొని చదువుకోండి, మీలాగే ఎన్నో ఆశలు పెట్టుకుని ఎక్కడో ఒక మారు ఒక ఊరు నుంచి వెస్ట్ గోదావరి బేవరం నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే పైకి రావాలి అని కష్టపడిన కొన్ని వందల వేల మందిలో నేను ఒకని. న్యాచురల్గా ఇన్స్టిట్యూట్ నుంచి బయట రాగానే అప్పుడు మాకు మద్రాస్ హైదరాబాద్ కాదు, నేను కానీ మా కృష్ణారెడ్డి గారు కానీ మేమందరం ఇక్కడ అయిపోగానే మద్రాసులోనే ఇన్స్టిట్యూట్ నుంచి బయట రాగానే మనకు అన్నీ వచ్చేసిన ఒక అతి కాన్ఫిడెన్స్ ఉంటుంది, అది కరెక్ట్ కాదు. ఇప్పటికే ఝాన్సీ గారు ర్యాంకింగ్ నేర్చుకుంటూనే ఉండాలి, కృష్ణారెడ్డి గారు షార్ట్ పెడితే కొత్తగానే ఉండాలి, నేను యాక్టింగ్ చేస్తే నాకు మళ్ళీ కొత్తగానే అనిపించాలి. నాకు అది ఫస్ట్లో అర్థమయ్యేది కాదు. మన ఇన్స్టిట్యూట్లో అన్నీ నేర్చుకున్నా కదా, అందుకే మాది 2 ఇయర్స్ ఇన్స్టిట్యూట్, 2 ఇయర్స్ బ్యాచ్, మార్నింగ్ 7కి వెళ్తే నైట్ 6కి వెళ్ళేవాళ్ళం. మాకు నాగేశ్వరరావు, అక్కడ నాగేశ్వరరావు, రామారావు గారు, కృష్ణ గారు, శివాజీ గణేష్ను వీళ్ళందరూ వచ్చి క్లాసులు తీసుకునేవారు మాకు. అంటే మసునారు అంత పెద్ద డైరెక్టర్ కాబట్టి మీ అదృష్టం ఏంటంటే మిగతా ఇన్స్టిట్యూట్ల కన్నా ఇక్కడ ఉత్తేజం ఉంటాం. ఉత్తేజది కొంచెం బాగా ఎక్కువ ఫ్రెండ్స్ బాగా ఇండస్ట్రీ అంతా ఉత్తేజ తెలియని వ్యక్తులు అంటే ఉండరు కాబట్టి ఉత్తేజం ఎవరిని పిలిచినా కూడా ఇన్స్టిట్యూట్ రావడానికి జరుగుతుంది, ఇక్కడ రావడం జరుగుతుంది.